సో ఇది రోడ్ గార్డ్స్ ప్రోడక్ట్ నుంచి వచ్చిన జియాన్ R1 మోడల్ ఇది. సో దీంట్ ఇది 40 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. ఇక్కడ మీకు 6.5 ఇంచ్ వరకు మొబైల్ పెట్టుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఇది 14 లీటర్ కెపాసిటీ ఇది. దీనికి ఒక రైన్ కోట్ ఒకటి ఇస్తాడు, అంటే ఐ మీన్ బ్యాగ్ రైన్ కోట్ ఇది. సో దీని మీద కూడా సింబల్, రోడ్ గార్డ్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ఇటు సైడ్ 4 కంపార్ట్మెంట్స్ మీకు ఎలాస్టిక్ ఉండే విధంగా ఉంటుంది. తర్వాత పైభాగంలో ఇక్కడ ఒక ఎలాస్టిక్, ఇక్కడ ఒక ఎలాస్టిక్, ఇట్లాగా కీ చైన్స్ ఏమైనా పెడితే కూడా పడిపోకుండా ఉంటాయి. తర్వాత ఇటు సైడ్ ఇదొక కంపార్ట్మెంట్, ఇదొక కంపార్ట్మెంట్. సో ఈ కంపార్ట్మెంట్ ఉదాహరణకి ఇది ఒక టూల్ కిట్ సెట్ ఒకటి పెడతాను, అంటే నేను యూజ్ చేసేది టూల్ కిట్ సెట్ ఒకటి. ఆ తర్వాత పర్ఫ్యూమ్, ఇది లేకుంటే నా వల్ల కాదు. తర్వాత ఇది ఒక శానిటైజర్, పెన్, ఇది ఒక మాస్క్. సో ఎప్పటికప్పుడు నేను మాస్క్ మారుస్తూనే ఉంటానులే, డోంట్ వరీ. సో పెన్ ఒకటి, తర్వాత ఇటు సైడ్ 250 ml వాటర్ బాటిల్, కానీ 500 ml దాకా కూడా పడుతుంది. ఒకసారి 500 ml పట్టదు అనుకున్నప్పుడు మీరు ఈ సెక్షన్లోనే వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక స్ట్రాప్ ఇస్తాడు. ఫ్రంట్ సైడ్ మీరు అంటే బైక్ ఫ్రంట్ సైడ్ మీరు ట్యాంక్ అటాచ్ చేసుకునేలాగా క్లిప్ అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ. సో అది బైక్ ఉంటుంది, ఆల్రెడీ అటాచ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూపించడానికి లేదు. ఈ రెండో సైడ్ ఇది ఇలాగా మ్యాగ్నెట్స్ వస్తాయి, ఇక్కడ 1, 2, 3, 4 మ్యాగ్నెట్స్ వస్తాయి. సో దానివల్ల మీకు ఈ ముందు ఒక స్ట్రాప్ ఉంది కాబట్టి 4 అటాచ్మెంట్స్ వస్తాయి కాబట్టి ట్యాంక్ మీరు పెట్టంగానే అటాచ్ అయిపోతుంది. ఈ స్ట్రాప్ కూడా, ఈ స్ట్రాప్ నేను తయారు చేసుకున్నవాడు, ప్రొడక్ట్ ప్రొవైడ్ చేయలేదు వాడు. వాడు ఇచ్చిన ఇంకో దాంతో నేను కట్ చేసుకొని నేను ఈ స్ట్రాప్ని నేను తయారు చేసుకున్నాను. ఓకే ఫైన్. సో ఇట్లా వస్తుంది. దీన్ని మనం ట్యాంక్ కింద నుంచి తీసుకొని వెళ్ళి మనం దీనికి అటాచ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా ట్యాంక్ ఆర్ మనం బండికి వేస్తే కూడా, సో ఏదన్నా అది డ్యామేజ్ అవ్వడము అట్లా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందువల్ల ఇలా కాకుండా మనం అవసరమైనప్పుడు మాత్రం ట్యాంక్కి అటాచ్ చేసుకొని మనం ఇది మీద తీసుకొని వచ్చేయచ్చు, అంటే మీ ఇంట్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది మనకు పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఇది ఒకటి ఇస్తాడు. ట్యాంక్ బ్యాగ్లో నేను రెగ్యులర్గా క్యారీ చేసే యాక్సెసరీస్ చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మొబైల్ క్యారీ చేస్తాను. సెకండ్ వాటర్ బాటిల్, 250 ml వాటర్ బాటిల్ ఇది. తర్వాత ఫాల్ లైట్ స్పెట్స్. సో బైక్ గ్లోవ్స్, హెడ్ మాస్క్, బఫ్ అంటారు చాలామంది. ఈ రైన్ కోట్ దీంట్లో ఆటోమేటిక్ ఉంటుంది. ఇవి వచ్చి ఆర్మ్ స్లీవ్స్. ఆర్మ్ స్లీవ్స్ లేకుండా ఎండాకాలంలో బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు, లేకుంటే ఈ ఏరియా మొత్తం ట్యాన్ వచ్చేస్తుంది. సో ఐ మీన్ మొత్తం ట్యాన్ వస్తుంది. సో ట్యాన్ రాకుండా, సో నేను ఈ ప్రోడక్ట్ వాడతాను. ఇది కరెక్ట్ ఒక 2-3 ఇయర్స్గా నేను యూజ్ చేస్తున్నాను, స్టిల్ ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఎగ్జాక్ట్ ఫిట్ అయిపోతుంది ఆర్మ్ స్లీవ్స్వి. సో సైడ్ ఓకే. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇందులో ఒక టూల్ కిట్ సెట్ ఒకటి, అంటే తెలిసే మీకు స్విస్ నైఫ్ అంటారు ఆ టైప్ ఇది. ఒక దీంట్లో స్క్రూ డ్రైవర్ దగ్గర నుంచి అన్నీ వచ్చి వస్తుంది. ఒకసారి బైక్ మిర్రర్ ఇబ్బంది పెడుతుంది, సో ఆ టైంలో నాకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో పర్ఫ్యూమ్ ఒక చిన్నది క్యారీ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. ఇది వచ్చిన బోట్ ఎయిర్ డ్రాప్స్, శానిటైజర్, ఒక కోమ్ అండ్ ఒక మాస్క్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత ఒక పెన్. సో ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. సో పెద్ద వెయిట్ కూడా ఉండదు, మనకు అనిపిస్తుంది కానీ ఉన్నాయని చెప్పి వెయిట్ ఏమి ఉండదు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి ఇది ఒకటి అరేంజ్ చేసుకుంటాను. ఒక్కసారి మనకు లగేజ్ ఏమైనా ఉంటుందని చెప్పి ఇట్లాంటిది. ఇది వచ్చి ట్యాంక్ బండికి కనెక్ట్ చేసుకోవడానికి, అంటే ఐ మీన్ ఈ ట్యాంక్ బ్యాగ్ని
ట్యాంక్ కనెక్ట్ చేసుకోవడం కోసంగా ఈ స్ట్రాప్ ఒకటి యూజ్ చేస్తాం. సో దీంతో పాటు మరొకటి కూడా ఉంటుంది, ఇది వచ్చి హెల్మెట్ లాక్. సో మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హెల్మెట్ క్యారీ చేయకుండా హెల్మెట్ లాక్ యూజ్ చేస్తాము. ఇది వచ్చి నా హెల్మెట్ బ్యాగ్. ఇంతకుముందు హెల్మెట్ బ్యాగ్ అంటే ఐ మీన్ నేను ఎస్ఎంకే డాట్ వాడతాను, డాట్ అంటే ఐ మీన్ డాట్ సర్టిఫైడ్ హెల్మెట్ ఇది ఎస్ఎంకే. సో ఇది అమ్మకి ఇచ్చేసాను నేను. ప్రస్తుతం నేను యూజ్ చేసే హెల్మెట్ మాత్రం అడోనిస్. ఇది చాలా స్టైలీగా ఈగల్ బీక్ లాగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో తర్వాత నేను ఎన్ని హెల్మెట్స్ యూజ్ చేసినా ఇది ఇచ్చినంత కంఫర్ట్ ఇంకా ఏది ఇవ్వదు. నేను దీన్ని మొత్తం అటాచ్మెంట్స్ మొత్తం తీసేసి వాష్ చేసి మళ్ళీ యూజ్ చేస్తుంటాను. అండ్ స్టైల్ అండ్ వెయిట్ లెస్, చాలా వెయిట్ లెస్గా ఉంటుంది. ఇది కొని కూడా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది, 3.5 ఇయర్ పైన అవుతుంది, స్టిల్ ఇంత స్టైల్గా ఉందో చూడండి. ఈ మ్యాట్, ఇది నా బైక్ కూడా మ్యాట్ హెల్మెట్గా ఐ మీన్ మ్యాట్ మోడల్ కాబట్టి ఇదే కలర్ ఉంటుంది నా బైక్ కూడా. సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. అందువల్ల నేను ఎన్ని ఉన్నా కానీ నేను మళ్ళీ ఈ హెల్మెట్ యూజ్ చేస్తాను. సో చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ రోజుకి. ఒక అంటే ఐ మీన్ డిస్కంఫర్ట్ అనేది నేను ఏ రోజు ఫీల్ కాలేదు. ఎప్పటికప్పుడు వైజర్స్ వీటన్నిటిని కూడా నేను తీసేసి క్లీన్ చేస్తాను, ఒక 2-3 వీక్స్కి ఒకసారి చేసేస్తాను. సో స్ట్రాప్ ఒకే దాంట్లో అన్నీ కవర్ అయిపోతాయి, అందుకని అన్నీ చేపిస్తాను. బాయ్.